ఓపెన్ జిమ్ ఇది ఓపెన్ బార్ చెట్ల కింద ఇక్కడ ముందు కానిస్టేబుల్ ఎవరు విలేజ్ ఇది వార్డ్ కానిస్టేబుల్ వార్డ్ కానిస్టేబుల్ ఎక్కడ మహిళా పోలీస్ రాలేదా రమ్మన్ 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 ఏడు గుట్టల కింద మూలుస్తున్నాయి సార్ నేను మీకు ఫోన్ చేస్తాను మధ్యాహ్నం 10 గంటల మింటి దాంట్లో స్టార్టింగ్ నైట్ బిల్డింగ్ ఇంకా ఆ బిల్డింగ్ లో ఉంటారు దానికోసం జరిపిస్తుందా బిల్డింగ్ అయితే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కదా మనకు కావాల్సింది ఇప్పుడు మీకు చెప్పినాం కదా లాస్ట్ టైం చుట్టుపక్కల ఏదన్నా ఇట్లాంటి ఉంటే 100 కన్నా కొట్టండి ఫస్ట్ అని చెప్పి మనం ఎవరు ఫోన్ చేయము అంత మనల్ని తిట్టుకుంటారని మనం మా ఇంటికి మీదకి వచ్చారని సమస్య మాత్రం మాకు ఎట్లా తెలుస్తుంది ఆడు మేము ఉన్న వాళ్ళకు నువ్వు కూర్చోటావో సిట్టింగ్ నీకు ఫోన్ చేయడానికి ఇది లేదా మేము మహిళా కానిస్టేబుల్ రా మనం మధ్యలో ఉందంటే ఇంక షిఫ్టింగ్ మీరు డబ్బులు బిల్డింగ్ వీరు వైర్ వీక్కోకుండా చేస్తారు ప్లేస్ మనర్ ఇబ్బంది అవుతుందని లాస్ట్ ఇచ్చారు సార్ వైర్ లాగలేదు సార్ ఇంకా ఈ కరెంటు డిపార్ట్మెంట్ అంటే మేము గ్యారంటీ లేని డిపార్ట్మెంట్ అయ్యా అవును సార్ ఎవరికైనా కానీ ఇప్పటికైతుంది అప్పుడైతుందని చెప్పొచ్చు కానీ లెక్క కట్టిన దానికి కాలే ఏమను మహిళా కానిస్టేబుల్ ఈ వార్డులో బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫోటో తీసి మా సార్ కి చూపించాను సార్ వచ్చినారా వచ్చి పోతంటారు సార్ వాళ్ళు ఎవరు వాళ్ళ తాగే వాళ్ళ పోలీస్ వాళ్ళ పోలీస్ వాళ్ళు వస్తారు తాగే వాళ్ళు వస్తారు మళ్ళీ తాగే వాళ్ళు పోలీస్ వాళ్ళు రెగ్యులర్ గా వస్తూ ఉంటే తాగే వాళ్ళు ఎందుకు రెగ్యులర్ గా వస్తారు సార్ బాగుంది సార్ ఇప్పుడు అప్పుడు కంప చెట్లల్లో ఉండే ఇప్పుడు క్లీన్ చేశారు సార్ ఇప్పుడు బాగా నోటీస్ అవుతుంది మా ప్రజలు బాగా చెప్తారు సార్ ఇప్పుడైతే అప్పుడైతే చెప్పరా ఈ మూడు రోజుల ముందే క్లీనింగ్ అయిపోయింది అమ్మ ఇంత ముందే తట్లేదు ఆయాసపడదు ఏ ఊరుమా ధర్మవరమా ఎక్కడ ఉండేది ఈ ఏరియాలోనే ఉండి నువ్వు కూడా చెప్పాలా కదా మీరు రెగ్యులర్ గా విజిట్ చేయండి అక్కడ కూడా దాంట్లో కూర్చుంటా పాత బిల్డింగ్ లో కూడా కూర్చుంటున్నారంట అంటే మనం చేస్తున్నాము అంటే దర్శన రిపీట్ అగైన్ మనం ఏం చేసినా గానీ అది విజిబుల్ గా కనపడాలి కదా అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి మళ్ళీ ఈ ఏరియాలో తాగుతానట్టు కానీ బహిరంగ ప్రదేశాల్లో ఇంకోటి చేస్తున్నట్టు కానీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి ఆ విధంగా టఫ్ గా యాక్ట్ చేయండి తీసుకొచ్చి కేసులు పెట్టండి అంతే బహిరంగ తాగుతానంటే నువ్వు మా రెగ్యులర్ గా ఇన్ఫార్మ్ చేయండి సరేనా ఇప్పుడు బాగుండేది ఆడబాలే కదా మళ్ళీ దానికి మీకు అడుగుతారు అన్ని ఉంటాయి లేప మనిషితో పాటు అన్ని బతకల్లా ఇట్స్ సైకిల్ తాగేటోళ్ళు కాదు పాములయ్యా పాములు నువ్వు ఆపుతావా నేను ఆపుతానా తాగేటోళ్ళ గురించే కదా పోలీసు వాళ్ళకి చెప్తా అండి ఇది అన్ని దేశం మీద దొబ్బుతే ఇంకెవడు చూస్తా అంటాడు 100 కొట్లేవా ఫోన్ ఇక్కడ తాగుతున్నారని ఆటోమేటిక్ పోలీసు వాళ్ళు వస్తారు కదా 100 కొట్టు చాలు పోలీసు వాళ్ళకి ఆటోమేటిక్ వస్తారు దాన్ని వాళ్ళు ఏదో విధంగా వచ్చి పోవాల్సిందే వీటికి అంతా ఇళ్లలో కూర్చుంటారు టీవీలో కూర్చుంటారు చెప్తా అంటారు ఇంకేమన్నా అంటే ఫోన్లలో చెప్తా అంటారు అంత నీతులని రోడ్డు మీద దిగి చేయడానికి ఇబ్బంది అందరికీ ఫోన్లు కొట్టండి 100 కొట్టండి అంత డైల్గా అంత ఫ్రీగా ఇచ్చినారు కదా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యను చెప్పడానికి అంత ఎమ్మెల్యేలు వీళ్ళే రావాలంటే ఎక్కడైతే అది మినిమం బేసిక్ అన్నా చూసుకోవాలి కదా 100 ఫోన్ చేసి చెప్పండి ఫస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తారు ఖచ్చితంగా ఆ పోలీసులు అనేవాళ్ళు 100కి ఆ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు వాళ్ళు రావాల్సిందే వీటికి అక్కడ మందు తాగి అల్లరి చేస్తున్నారని చెప్పి చెప్పండి మీరు సీఏ గారు మీరు రండి రండి ఇక్కడ ఎవరు ఉన్నారు రెగ్యులర్ ఫ్రీక్వెంట్ డ్రింకర్స్ ఎవరు ఉన్నారో అందరి మీద చేయండి ఏం బండి మీకు కింద పనుకోవాలా మీరు
నేను ఏడుంటే బండి కింద పోయి పెడతాను చేతులు పవన్ కళ్యాణ్ ఆదర్శమా అందరికి ఏం చెప్పు పెద్దమా ఇంతవరకు ఆడు అదే అడుగుతాను తాగే వాళ్ళు ఉంటేనే సీత మాట్లాడతాను ఎక్కడా ఈడాడు ఉంది సక్క అది కదా నేను వచ్చినది రోడ్ ఎందుకు మూగేసినారు దా ఉంది కదా దా ఉంది కదా ఇది ఎందుకు మూగేసినారు పార్క్ అంతా నీట్ గా అయితే అది ఇప్పుడు ఆమె కానిస్టేబుల్ కూడా పిలిచిన మీ కానిస్టేబుల్ నెంబర్ ఉందా మీ దగ్గర లేదా కానిస్టేబుల్ నెంబరు మహిళా పోలీస్ నెంబరు మహిళా పోలీసు ఉంది కదా మహిళా పోలీస్ నెంబర్ ఉంది కదా ఇంకా కానిస్టేబుల్ అంటే పైనుంచి దిగే కదా మన మన వాటికి ఒక మహిళా కానిస్టేబుల్ ఉంటుంది ఆమెకి ఇన్ఫార్మ్ చేయండి సరేనా ఎవరన్నా ఇప్పుడు నేను సీఎక్ కూడా చెప్పినాను ఆ తాగే వాళ్ళు ఎవరున్నా కానీ ఇమీడియట్ గా పట్టుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టండి బహిరంగ ప్రదేశాల్లో చేసే వాళ్ళకు అంటే మన వేరే ఊరు నుంచి వచ్చినారా అంతే మన మన వాళ్ళే మన ఇంటి వాళ్ళు ఈడ వేరే చోట తాగుతా అంటారు ఆ ఇంటి వాళ్ళు ఇటుకొచ్చి ఇటు అవుతా అంటారు వేరే వాళ్ళు ఎవరు రారు కదా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు కట్టండి మీరు పోలీసు వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు కదమ్మా సమస్య ఉన్నప్పుడు ఫోన్ చేయండి డెఫినెట్ గా వస్తారు అదే ముందు ఒకటి అయిపోయి ఓ సమస్య వినే లోపల దబక్కన ఇంకో దానికి దారుకుంటాడు అది చెప్పే మళ్ళీ మళ్ళీ ఎనికి వచ్చా అంటారు ఫస్ట్ తినడానికి ఉండదు ఓపిక ఒక్క నిమిషం ఉండమ్మా పెద్దమ్మా పోలీసు వాళ్ళకి చెప్పాను మీరు ఎవరున్నా కానీ బైండ్ ఓవర్ చేయండి మీ దగ్గర మహిళా కానిస్టేబుల్ మన వార్డుకు సంబంధించిన నెంబర్ ఉంటుంది ఉందా లేదా మీరు అందరి హౌసులకి మీ నెంబర్ ఇచ్చినారా మహిళా కానిస్టేబుల్ నెంబర్ ఈమె తెలుసా పోనీ ఎట్రా దిశ యాప్ చేసినప్పుడు పోయినావు కదా నువ్వు దిశ యాప్ లో అయినా సరే యాప్ లో ఉంది కదా అది ఎస్ఓఎస్ గట్టిగా పట్టుకొని వీడియో చేసి చెప్పినా గానీ వస్తారు అర్థమవుతుందా లేదు అంటే 100 తెలుసు కదా 100కి నెంబర్ కొట్టండి ఫస్ట్ ఇట్లా తాగుబోతులు ఈడంతా మాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ పోతుంది ఫోన్లోంచి వాళ్ళు వచ్చి ఈడ సమస్య మీతో రాసుకొని పోవాల్సి వస్తుంది మనం సమాజంలో మనం భయపడుకోతా అంటే వాళ్ళు ఎవరు రాలేరు మన ధైర్యంగా చెప్పాలా ఇది సమస్య అని చెప్పేసి సరేనమ్మా నేను ఆ రోడ్డు కూడా చూస్తానులేమ్మా సరేనా రైట్ మాస్క్ వేసుకోలేదు ప్రోగ్రామ్ అయిపోయాం ఈరోజు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ధర్మవరం మున్సిపాలిటీస్లో ఉన్న ఓపెన్ సైట్స్ ధర్మవరం మున్సిపాలిటీలో ఉన్న ఓపెన్ సైట్స్ రిజర్వ్ సైట్స్ వీటన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఈ ప్లేసెస్లో అంతా కూడా 8,000 చెట్లు ఈరోజు ఒక్కటే నాటిస్తున్నాము అందరినీ కోరుకోవడం ఏంటంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ మిస్ అవుతోంది అర్త్ ఏ విధంగా జరుగుతుందని చూసినాము యూరోప్ లాంటి దేశాల్లో జర్మనీ లాంటి దేశాల్లో కూడా కుండపోత వర్షాలు అయ్యి మొత్తం ల్యాండ్ స్లైడింగ్ జరిగాయి ఒక 150-180 చచ్చిపోయినారు చైనా లాంటి దానిలలో చూస్తున్నాం 1000 సంవత్సరాలకు ముందు కూడా ఇప్పుడు ఇలాంటి వర్షాలు లేవు అనేది అంటే అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే అర్త్లో మనం మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్ ఎకలాజికల్గా మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం లేదు మనమే ఈ భూమిని కానీ ఇంకోటి కానీ నాశనం చేస్తున్నాం ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ద ప్లాంటేషన్ ఆఫ్ ది ట్రీస్ చెట్లను నాటడం వల్ల భవిష్యత్తులో మనం ఏమిస్తామో కానీ మన తరాలకు కానీ ఒక మంచి హ్యూమన్ లైఫ్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్లాంటేషన్స్ చేయాల్సిందే అదేవిధంగా మనం చూస్తున్నాం అంతా మీసాలు తిప్పి ఇంతమందిని చంపినా ఇంతమందిని చంపినామని చెప్పేసి కరోనా కంటే పెద్ద పొట్టుగాల ఇల్లంతా
కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేది వాళ్ళ ఆయుష్ కూడా తగ్గుతూ వస్తుంటుంది బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అదేవిధంగా మనం ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, మంచి గాలిని కూడా పీల్చలేని పరిస్థితుల్లో వస్తుంది. కాబట్టి ఆ దురదృష్టం భావితరాలకు మనం ఉండకూడదు అనుకుంటే, ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ప్లాంట్ ద ట్రీస్, చెట్టును నాటండి, ఆ చెట్టును బతికించండి. దాని ద్వారా వచ్చే తరాలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతాము. వాళ్ళు హ్యాపీగా ఒక మంచి గాలిని పీల్చుకునే వాతావరణం కల్పించిన గొప్పే. ఈరోజు చూస్తున్నాం విపరీతమైన ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో విపరీతమైన పొల్యూటెడ్ వల్ల బతుకుతున్నారు. ఎందుకంటే ఈ చెట్లనన్నీ కొట్టివేయడం వల్ల, దీని ద్వారా నిన్ననే ఏదో ఇది కూడా చూసినాం యాక్ట్ ఈరోజు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి రోడ్ల మీద పెద్ద చెట్లు కొట్టేసినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ తీసుకుంటాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్, ప్లాస్టిక్ని తగ్గించే కార్యక్రమం చేయాలి, గ్రీనరీని పెంచే కార్యక్రమం చేయాలి. చెట్లను నాటండి, దాన్ని బతికించండి. దానిలో భాగంగా 8,000 చెట్లు నాటడం జరిగింది. ఎందుకంటే ఈ మాన్సూన్ సీజన్లో అయితే వాటి సర్వైవల్ రేట్ పెరుగుతుంది, బతికే రేట్ పెరుగుతుంది. కాబట్టి ఈ మాన్సూన్లో ఈ డ్రైవ్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడెక్కడ ఓపెన్ సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా, గవర్నమెంట్ మున్సిపాలిటీ సైట్స్ ఆక్యుపైడ్ అయిన దానిలను కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ మున్సిపాలిటీకి అసెట్ స్వాధీనపరచుకొని చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాండి. దిస్ ఈజ్ మన భూమి, దీనిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సో భవిష్యత్తులో తరాల వరకు మనం ఏదైనా మంచి చేయగలుగుతున్నామంటే ఇది తప్ప వేరే మంచి ఏమీ లేదు. సో మెయింటైన్ దట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ప్లాంటేషన్స్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టడం కానీ దాన్ని బతికించడం కూడా ఇంపార్టెంటా?